వార్తా సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇంతకీ సిబిఐ అధికారులు సడన్ గా జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎందుకు వచ్చారు, ఏం జరిగింది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి డిక్కీ కింద 32 కేసులు ఉన్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. అదేవిధంగా 12 ఛార్జ్షీట్లు పడినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు సిబిఐ వాళ్ళు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల గురించి కాదు, నేనేమి ఇక్కడ కల్పించి చెప్పట్లేదు, జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించినటువంటి కేసులో విచారణ నిమిత్తం పులివెందుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసు, అదేవిధంగా ఆయన నివాసాన్ని కూడా సిబిఐ అధికారులు సోదాలు చేశారు. అదేవిధంగా అక్కడ కొలతలు కూడా తీసుకున్నారు. దాంతోపాటు కడప ఎంపీ, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సోదరుడు ఉన్నాడో కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి ఇంటికి సంబంధించినటువంటి పరిసరాలను కూడా వాళ్ళు పూర్తిగా పరిశీలించారు. వాటన్నిటిని కూడా ఫోటోలు తీసుకున్నారు. అదేవిధంగా వివేకానంద రెడ్డి నివాసాన్ని కూడా వాళ్ళు అదేవిధంగా ఫోటోలు తీసుకున్నారు. అదేవిధంగా అక్కడ దాని కొలతలు కూడా తీసుకున్నారంట. మరి ఇవన్నీ ఎందుకు అంటే ఆధారాలు సేకరించడంలో భాగంగా, అంటే ఏ విధంగా జరిగి ఉండొచ్చు, ఏ విధంగా నిందితులు వచ్చి ఉండొచ్చు, ఏ విధంగా పారిపోయి ఉండొచ్చు, అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేదాన్ని సీన్ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అనేక సార్లు మనం కొన్ని కేసుల విషయంలో వింటూ ఉంటాం, పోలీసులు సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారని. కొన్నిసార్లు అయితే రీకన్స్ట్రక్ట్ చేసేటప్పుడు నిందితులు పారిపోతుంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారని చెప్పి, అంటే కొన్నిసార్లు నిందితులను తీసుకెళ్లి మరీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారనమాట. సో ఆ విధంగా ఇప్పుడు బాబాయ్ కేసులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గాలి కుదిలేశాడో, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అతను ఎవరండి వివేకానంద రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కోసం తన ఎంపీ స్థానాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి, పైగా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డికి స్వయాన సొంత సోదరుడు, అంటే జగన్మోహన్ రెడ్డికి తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరణించినప్పుడు జగన్మోహన్ రెడ్డి నిదానంగా తాపీగా రోడ్డు మార్గంలో వెళ్ళాడు, కుటుంబ సభ్యులు విమానంలో వెళ్తే సరే వెళ్ళాడు పో. వెళ్ళిన తర్వాత ఏమన్నాడు, నారాసుర రక్త చరిత్ర అన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు, లోకేష్, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి తదితరులు తెలుగుదేశం నాయకులు మా బాబాయ్ని వేసేసాడు అన్నాడు ఎన్నికల ముందు. సరే వేసేసారని కాసేపు అనుకుందాం. మళ్ళీ కోర్టుకు పోయి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. మా బాబాయ్ హత్య కేసుకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో ఎక్కడ దాన్ని ప్రస్తావించకూడదు అని. ఏమి డ్రామాలు జగన్మోహన్ రెడ్డి, కోడి కత్తి నీకు నువ్వే పడుకు పిడిపించుకునేది, డ్రామాలు చేసేది. ఇవాళ ఆ సత్యం బాబుని కనీసం అతను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, అతని మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు, ఆ కేసు విచారణ లేదు, అది అట్టా ఆగిపోయింది. అదేవిధంగా బాబాయ్ని వేసేసాడు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నిజంగా బాబాయ్ మీద ప్రేమ ఉంటే అతను ఏం చేయాలండి, ఆ కేసును త్వరితగతిన విచారణ చేసి ఎవరైతే నిందితులు అనుకుంటున్నారో, నిందితులను అతను ఆరోపించాడో వాళ్ళ మీద ఆరోపణలు నిరూపించాలని జైలుకు పంపించాలి కదా. మరి ఎందుకు ఆ కేసును జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశాడు, ఎందుకంటే వాళ్ళే వాళ్ళు వేసేసుకున్నారు కాబట్టి, వాళ్ళ బాబాయ్ని వాళ్ళు వేసేసుకున్నారు కాబట్టి. మన బీటెక్ రవి గారు ఒక మాట అన్నారు, సిబిఐ అధికారులను ఉద్దేశించంట వీళ్ళ వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ విధానం ఎట్లా ఉందంటే, రే మా కోడిని మేమే వేసేసుకొని తింటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందిరా అన్నట్టుగా, మా బాబాయ్ని మేమే వేసేసుకుంటే మీకేందిరా, సిబిఐ వాళ్ళు వచ్చాడు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి సిబిఐ డ్రైవర్ని సిబిఐ అధికారులను కూడా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. సిబిఐ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యం మనం చూసాం. ఎవడన్నా నిజంగా వాళ్ళ బాబాయ్ని ఎవరో వేసేసి ఉంటే మా బాబాయ్ని వేసేసిన వాళ్ళు పట్టుకోండి, వాళ్ళని కఠినంగా శిక్షించండి, దీనికి మేము ఎంత సహకరించాలో అంత సహకరిస్తామని చెప్తారు. కానీ ఎక్కడేందిరా అంటే ఆ కేసు వచ్చి సిబిఐ వాళ్ళు విచారిస్తూ ఉంటే వాళ్ళకి ఆటంకాలు సృష్టించడం, వాళ్ళకి సహకరించకపోవటం, ఆ సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టడం, అప్రూవర్గా మారినటువంటి దస్తగిరిని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడడు. అదేవిధంగా సకల శాఖ మంత్రులు, సలహాదారులు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఇది రేపటి చేస్తున్నారు, వివేకానంద రెడ్డి కూతురు ఎందుకు చేసి ఉండకూడదు, అల్లుడు ఎందుకు చేసి ఉండకూడదు అని ఏకంగా పాపం ఆ ఆడబిడ్డను కూడా జగన్మోహన్ రెడ్డి సోదరుని కూడా వివాదాల్లోకి అయితే లాగుతారు. కానీ ఈ కేసు విచారణ విషయంలో ముందుకెళ్లరు. సిబిఐ కావాలని ముందడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ అక్కర్లేదు అని చెప్పి లేఖ రాసినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. చివరాఖరికి పాపం వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు పట్టుబడితే ఢిల్లీ చుట్టూ తిరిగితే ఆవిడ కోర్టులో కేసు వేస్తే అప్పటికి అది సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అన్న ఈ ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తా ఉందా అంటే, జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలిస్తే నువ్వు సిబిఐకి కేసు వెళ్ళే ప్రయత్నం నువ్వు చేస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు, ఏమవుద్ది, ఆల్రెడీ మా మీద ఉన్నటువంటి కేసులకి ఇంకో కేసు ఏడైద్ది అంతే కదా అంటే, మీరు తప్పు చేయకపోతే ఇంకో కేసు ఎందుకు ఏడైద్ది జగన్మోహన్ రెడ్డి గారు, సిగ్గుండక్కర్లా. ఇవాళ సిబిఐ అధికారులు కూడా ఈ కేసు విషయంలో
నిన్నాళ్ళు నిర్లక్ష్యం వహించారు, ఇప్పుడేదో చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు ఉన్నాయి కదా, వాటి గురించి ఎందుకు విచారణ జరపట్లేదు, ఎందుకు ముందుకెళ్ళట్లేదు? వాటి విచారణకు కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవ్వట్లేదు. వారం వారం అయినప్పటికీ తన బెయిల్ రద్దు చేయమని చెప్పి రఘురామ కృష్ణరాజు గారు పిటిషన్ వేస్తే ఆ బెయిల్ రద్దు చేయమని కూడా సిబిఐ వాదించలేదు. మరి సిబిఐ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు పాటిస్తుంది అనేటువంటి అనుమానం ఉంది.